తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాటల తూటాలు పెల్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఆలోచనలు పడేశారు. హాట్ టాపిక్ గా మారిన మంత్రి మాటల వెనుక మర్మం ఏంటి? బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతను మంత్రి ఎర్రబెల్లి చెప్పకనే చెప్పారా? ఎర్రబెల్లి కామెంట్స్ తో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో టెన్షన్, ఆశావహుల్లో అటెన్షన్. ఎర్రబెల్లి సర్వే బాంబును తెరచాటు రాజకీయంలో చూద్దాం. రాజకీయాల్లో అపజయ మెరుగని నేతగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెలుగొందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా విజయం తన సొంతం. ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రబెల్లి తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన వెంటే ప్రజలున్నారని నిరూపించారు. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లిని టీఆర్ఎస్ లోకి సీఎం కేసీఆర్ ఆహ్వానించి మంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా మారారు. ఓరుగల్లు పాలిటిక్స్ ఆయన తర్వాతే ఎవరైనా అన్నట్లుగా ఉంది. పొలిటికల్ గా ఎంతో అనుభవం ఉన్న ఎర్రబెల్లికి కేసీఆర్ కూడా విలువ ఇస్తారని పార్టీలో చెప్పుకుంటున్నారు. పైగా ఇద్దరూ వెలమ కులస్తులే. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది సిట్టింగ్లను మార్చితే 100 సీట్లు గ్యారంటీ అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఇప్పటి వరకు తన సర్వేలు తప్పు కాలేదంటూ ఆయన ప్రకటించడంపై పెద్ద దుమారమే లేచింది. సీఎం కేసీఆరే ఎర్రబెల్లితో సర్వే చేయించారా లేక ఆయనే సొంతంగా సర్వే చేయించారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఎవరా 20 మంది ఎమ్మెల్యేలు అన్న అంశంపై రచ్చరచ్చ అవుతోంది. అయితే అధిష్టానం సూచన మేరకే ఎర్రబెల్లి దయాకర్ రావు అలా మాట్లాడి ఉంటారన్న ప్రచారం సాగుతోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రం తన సర్వేపై ధీమాగా ఉన్నారు. మనకు సర్వేలు కానీ ఏ సర్వే చేసినా నేను వ్యక్తిగతంగా సర్వే చేసినా 80 నుంచి 90 నుంచి ఈజీ గెలుస్తాను. ఒక 15-20 మంది ఎమ్మెల్యేలు మార్స్తే 100 దాటదు. నాకు తెలిసిన కాడికి కేసీఆర్ పోటీ ఎత్తాం కానీ కొంతమంది ఎమ్మెల్యే మీద కోపం ఉన్నది. రాష్ట్రంలో ఎమ్మెల్యే మీద మర్చిపోయే ఉన్నది. ఓవైపు కేసీఆర్ పలువార్లు సిట్టింగులకే సీట్లు ఇస్తామంటూ ప్రకటించారు. ప్రజల్లో వారికున్న వ్యతిరేకతను గుర్తించిన ఆయన ఇప్పటికే వారికి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు పనితీరును మార్చుకోవాలంటూ దిశానిర్దేశం చేశారు. ఆయన సూచనలతో పార్టీ కార్యాలయాలను వీడిన ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకుపోతూ పార్టీ ప్రతిష్టకు పాటుపడుతున్నారు. ఈ తరుణంలో మంత్రి ఎర్రబెల్లి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎర్రబెల్లి వ్యాఖ్యలపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై ఎర్రబెల్లి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వారు మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని ఆయన అంచనా వేశారన్న ప్రచారం సాగుతోంది. అందుకే అలాంటి వారిని మార్చేయాలని కేసీఆర్ కు ఎర్రబెల్లి సూచన చేసినట్లు సమాచారం. అయితే ఆయా స్థానాల్లో ప్రత్యామ్నాయ అభ్యర్థుల పేర్లను కూడా ఆయన సూచించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఎర్రబెల్లి అసంతృప్తిగా ఉన్న సదరు ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై ఓరుగల్లు పాలిటిక్స్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు రిజర్వ్ ఎమ్మెల్యేలతో పాటు ఒక బీసీ మరొక ఓసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వారిని మార్చకపోతే బీఆర్ఎస్కు నష్టం వాటిల్లుతుందని ఎర్రబెల్లి ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. అయితే ఎర్రబెల్లి చెప్పినట్లు ఆయా స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇస్తారా లేక అందులో కొందరిని మార్చుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ ఊహాగానాలపై రాజకీయ విశ్లేషకులు మాత్రం నిప్పులేనిదే పొగరాదు అన్న సామెతను గుర్తు చేస్తున్నారు. అయితే సొంత పార్టీ నాయకులు మాత్రం అంతా ఉట్టిదేనంటూ కొట్టిపడేస్తున్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు టికెట్లు ఆశిస్తున్న వారిలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. సిట్టింగులను పక్కన పెడితే తమకే టికెట్ వస్తుందన్న ఆనందంలో ఉన్నారు వారు. ఆశావహులను అలర్ట్ చేసేందుకు ఎర్రబెల్లి అలా వ్యాఖ్యానించి ఉంటారని మరికొందరు భావిస్తున్నారు. పార్టీని నమ్ముకొని ఉన్నందున రానున్న రోజుల్లో మంచే జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నారట ఇంకొందరు నాయకులు. అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు కేవలం 20 మందిని ఉద్దేశించి మాట్లాడలేదని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎదురీత తప్పదంటున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం పోయిందంటూ ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పురోవైభవం వస్తుందని కాంగ్రెస్ ఆశాభావంగా ఉంది. గ్రామాలలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు అలానే ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అంటూ కమలనాథులు ప్రచారం సాగిస్తున్నారు. మొత్తం మీద సిట్టింగ్ ఎమ్మెల్యేలలో టెన్షన్, ఆశావాహులలో టికెట్ వస్తుందనే ఆశ రెట్టింపైందనే టాక్ నడుస్తోంది. మంత్రి ఎర్రబెల్లి మాటలు ఎటు తిరిగి ఎటు దారి తీస్తాయోనని జనంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.